ఇదేది రంగు మార్పేడు రే ఏంట్రా ఏంట్రా ఇదంతా ఇంత వికృతంగా ఉన్నాయి ప్రకృతి వైద్యం చేయించుకుని ఉంటాడు డర్టీ ఫెల్ ఆఫ్ మై కంట్రీ కంట్రీ కాదు కంట్రీ నార్మల్ ఇరా దిన కంట్రీ ఏమైందిరా ఏం చెప్పమంటావు మేము కాటయ్య గారి గురించి తెలివిగా ఇన్ఫర్మేషన్ రాబడుతుంటే లోపలి తీసుకెళ్లి బట్టలు ఒడిదేసేసి మట్టి రాసేసి ఎవరికో చేయాల్సింది ఈడికి చేసేసారు ఏం చేశారు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ఇక నా వంశవృక్షం మోడైపోవలసిందేనా నా భార్య బ్రతుకు అడవి కాసిన వెన్నెల కావాల్సిందేనా వెలుగు వెన్నెల గోదావరి లాంటి మా బ్రతుకులు ఎండిపోవలసిందేనా విశాలమైన ఈ ప్రకృతి ఈ కొండలు ఈ నీళ్లు ఈ చెట్లు చేమలు ఇవన్నీ కూడా నీకు పిల్లలు పుట్టడం తెలిసే కదా నీ వైఫ్ మా కజిన్ తో దుబాయ్ వెళ్ళిపోయింది ఈ విషయం నీకలే తెలుసరా పెద్ద న్యూస్ లాగా ఆంధ్రావల్లో చూపించేదిలే ఆడెవడో నీకు పిల్లలు పుట్టకుండా చేశాడు కానీ నేనైతే స్వరపేడి నొక్కే శవపేటికలో పెట్టేసేవాడిని అప్పుడు మాకు ప్రెజెంట్ గా ఉండేది నెవర్ దాంత మీద కొట్టాడు నువ్వు ఆబ్సెంట్ ఇంతకీ కోటయ్య గారి గురించి ఏమైనా తెలుసుకున్నారా కోటయ్య గారికి చాలా ఆస్తుంది గవర్రాజు వెంకన్న తలుపులమని మూడు పేర్లు కనుక్కున్నా అంతేనా కనుక్కుంటా ఈలోగా నాకు ఆపరేషన్ అయిపోయింది కదా ఈ అదవాళ్ళు కాదు కానీ నువ్వు ఊళ్ళోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారా ఆ యూస్లెస్ విరోధ పోలుస్తాడు నన్ను ఇక్కడ గవర్రాజ్ అంటే ఎవర్రా పైకి వెళ్ళాడు ఏంటి పోయాడా చెట్టు మీద ఉన్నాడా ఓహో నమస్కారం అండి గవర్రాజ్ అంటే నువ్వేనేట్రా చెత్తం తమరావు నేను మీసాల అమ్మిరాజ్ అమ్మిన అమ్మకపోయినా కోటయ్య గారు కొబ్బరి తోటను టోటల్ గా కొనేయాలనుకుంటున్నాను కోటయ్య గారి తోటలు కొంటారా అయితే పైకి రండి నో నో నువ్వే కింద దగ్గర అడ్వాన్స్ ఇచ్చేస్తాను అడ్వాన్స్ కాదు అడ్వాన్స్ లాకొట్టనంటే నువ్వు సైలెన్స్ ఏయ్ తాతాలు ఏంట్రా నీ మోహరారి గట్టి పైకి పంపరా అమ్మా ఏంటి అడ్వాన్స్ ఇస్తావా కోటయ్య గారు ఆస్తులు అమ్మడానికి మేమెవరు కొనటానికి నువ్వెవరు నువ్వు గవర్రాజువి నేను అమ్మిరాజుని నువ్వు అమ్మిరాజువైనా తమ్మిరాజువైనా అమ్మడానికి సావిత్రక్క ఒప్పుకోవచ్చు సావిత్ర ఆ మధ్య సోమయాజులు గారు నావలంకన్న కలిసి కోటయ్య గారు వాడిన పాస్ సామాన్లు అమ్ముతానంటేనే అసలు సావిత్రక్క ఒప్పుకోలేదు సావిత్రి సావిత్రి అంటున్నావు ఎవరా టికెట్ నాకేదో డౌట్గా ఉంది ఆ వ్యక్తి మీద ఇందాక నువ్వు మీసాలు అంటించుకున్నప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చింది ఇంతకీ ఎవడరా నువ్వు తింగరుడు తెలిసిపోయినట్టుంది ఆన్సర్ తర్వాత చెప్తాను కానీ సావిత్రి అంటే కోటయ్య గారి సెకండ్ సెటప్ కదా రే ఎసేయండి రాయి ఏంటిది నిన్ను కూడా తల్లి తగిలేశారనమాట ఇంతకీ గవర్నరాజు ఎవరు తెలుసుకున్నావా తెలుసుకోవటం కాదు కలుసుకున్నాను ఆడు సావిత్రి సావిత్రి అంటుంటే నేను మిస్సెస్ అండర్స్టాండింగ్ చేసుకుని మిస్సెస్ అండర్స్టాండింగ్ కాదు మిస్ అండర్స్టాండింగ్ వస్తున్నా వస్తున్నా ఆ సావిత్రి కోటయ్య గారు కీపా అన్నాను అంతే చావు కూడా చెవులు మూసారు సావిత్రి ఎవరు అది మాత్రం తెలీదు ఆవిడ ఈ ఊళ్ళో చాలా కీర్తి చేసిరాలని అర్థమైంది కీర్తి చేసిరా నిన్ను పోయాక కూడా అన్నారు మీరు ఉండడా పేరుకి మొగడే కానీ దేనికి పనికిరాని ఎదవాడు విడాకులు ఇద్దామంటే ఈ వయసులో ఏం బాగుంటది కష్టాలన్నీ నాకే పెట్టాడు ఆ భగవంతుడు ఇదిగో సావిత్రక్క మధ్య నీళ్ళు పుచ్చుకో ఏమి తెగ ఆపసపాలు పడిపోతున్నావు మీ ఆయనకి క్యారేజ్ గాని తీసుకెళ్లావా బ్యారేజీ దగ్గరికా నేనెందుకు వెళ్తాను ఆ మనిషికి క్యారేజీ ఎట్టుకెళ్ళాను ఆహా మొగుడంటే ఎంత ప్రేమే ఎండ్లో వచ్చావు చల్లదాగుతావా కల్లా ఇంకా నయ్యం ఈ ముక్కగా నా మనిషి అన్నాడంటే ఇచ్చినందుకు నిన్ను పుచ్చుకున్నందుకు నన్ను చితగొట్టి గోదట్లో తోసేస్తాడు తెల్లారితే విద్యాసం లాకుండా తేల్తా అమ్మా నేను చెప్పేది దీనికి అర్థం కాదు ఇది చెప్పేది నాకు అర్థం ఎవరు బాబు నువ్వు సారీ సారీ అన్నావంటే ఇవి శారీ ఊరేసి చంపేస్తాడంట అడ్రస్ కాగితం దాచిపెట్టరా అంటే పోగొడతావా అత్తయ్యని కలిసి ఏమైనా అమ్మ అడిగితే ఏ సమాధానం చెప్పలేరా నేను మేనేజ్ చేస్తా కదా నువ్వు మోస్తావా ఇప్పుడు ఎలా అప్పుడలా మా ఊళ్ళో దొరకదా నువ్వు ఉండవే ఎవరు బాబు మీరు నాకు మూడు బాగాలేదు మీరు చెప్పండి వీళ్ళ అత్తి ఊళ్ళోనే ఉంటుంది ఆవిడ కాళ్ళకి దండం పెట్టుకురామని వీళ్ళ అమ్మ చెప్పింది కోళ్ళ అమ్మని చెప్పారా ఎవరి దొడ్లో ఉండవమ్మా నేను చెప్తానండి అమ్మ మాట మెయిన్ పాయింట్ అండి అడ్రస్ కాగితం పారేశాడు కదండి అది వీక్ పాయింట్ అండి అత్త కాళ్ళకి దండం పెట్టకుండా ఎలా అన్నది సెంటిమెంట్ పాయింట్ ఈ ఊళ్ళో మీ అత్తయ్య పేరేంటి బాబు అత్తయ్య పేరు అదేదో పురాణాలు ఉంటదండి బాస్ వరస్ట్గా వైఫ్ ని ఫారెస్ట్ కి పంపించాడు అదే ముగ్గురు బ్రదర్స్ ఫాదర్ కి ముగ్గురు వైఫ్స్ అది మీ ఫ్యామిలీ స్టోరీ కదా అనవసరంగా ఇలాంటప్పుడు నా ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని బయటపడతాడు అగండ్రా రాముడు ఆయన వైఫ్ సీత ఆ పేరా ఆ ఇప్పుడు గుర్తుకొచ్చింది ఇంద్రుడి దగ్గర ఫుల్ టైం విశ్వామిత్రుడి దగ్గర పార్ట్ టైం వర్క్ చేసిందే ఆవిడ అవునా
అప్పులు తీర్చడానికి భార్యను అమ్మేశాడు. అతని పేరు హరిచంద్రుడు. అతని భార్య చంద్రమతి. కాదండి, పేరు మూడు అక్షరాల్లో ఉంటుంది. నోట్ల అంతా బయటికి రావట్లేదు. ఐదుగురు భర్తలకు సింగిల్ వైఫ్. మహాపతివ్రత ద్రౌపది. ఆవిడ చాలా సాఫ్ట్. చచ్చిపోయిన మొగుడి ప్రాణాలు ఇమ్మని ఎప్పుడు ప్రాణాలు తొడేసింది. మొగుడి ప్యాంట్ తొడిగేసుకుందా? అందరూ ఉండగానే నేను అప్పుడే అనుకున్నాను ఈ పిల్ల అలాంటి బాబుతని. మీరు సినిమాలు ఎక్కువ చూస్తారనుకుంటాను. అవునండి. మాయబజార్ సినిమాలో హీరోయిన్ ఎవరు? సావిత్రి. గుర్తొచ్చింది, సావిత్రి. మా అత్తయ్య పేరు సావిత్రి. సావిత్రి, సావిత్రి, సావిత్రి. అత్తయ్య పేరు సావిత్రి. మీ అత్త పేరు సావిత్ర? మీ అమ్మగారి పేరేమిటి బాబు? నిర్మల. మా సావిత్రి అత్తయ్య గారి ఇల్లు అక్కడ, త్వరగా చెప్పండి చెప్పండి. నేనే సావిత్రిని. ఎంతో ఆనందంగా ఉంది. నన్ను దీవించండి అత్తయ్య. నీ ఆశీస్సులు తీసుకోమని అమ్మ పంపింది. మిమ్మల్ని మా తాతగారిని చూసి రమ్మని మరీ మరీ చెప్పింది. చాలా ఆనందంగా ఉంది బాబు. ఇన్నేళ్ల తర్వాత కోటయ్య గారి సంతతి ఈ ఊరు వచ్చింది. పద బాబు. ఏంటి అలా తిప్పేస్తున్నాడు? ఏంటా ముసలాడు ఈ వయసులో? అమ్మో, మనం పోటీ ఎలగాలంట అతనికి. ప్రతిరోజు ఇలా కర్ర సౌండ్ చేస్తా ఉంటారండి. అలాగా బాబుగారు, బాబుగారు, మీకో మంచి వార్త అండి. ఏమిటమ్మా విశేషం? మన నిర్మలమ్మ కొడుకండి. అదే కోటయ్య గారి మనవడు బాబు. నమస్కారం. ఏది, మన కోటయ్య గారి నిర్మలమ్మ కొడుక? అవునండి, సోమయాజులు గారని మీ తాతగారి తర్వాత అంతటి వారు. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లేనాయనా, అవును మీరు ఇదివరకు నా దగ్గరకు వచ్చారు కదా. అదో పెద్ద స్టోరీ అండి. అడ్రస్ కనుక్రమా నేనే పంపించాను. మీరేమో అయ్యో పొరపాటు జరిగిపోయింది. తప్పు మాదేనండి, మిమ్మల్ని మేము కంపోజ్ చేసి. కంపోజ్ కాదు, కన్ఫ్యూజ్. సారీ. సారీ కాదు, సారీ. అందుకే నీ వైఫ్ నీకు సారీ చెప్పి వెళ్ళిపోయింది. నోర్మే. చాలా సంతోషం బాబు. మీ తాతగారిని తలవని రోజంటూ ఉండదు మాకు. అవునండి. ఆ మహానుభావుడు అంతగా మా హృదయాల్లో నిలిచిపోయాడు. మాకు కూడా అంతే. ఆ కనిపించేదే బాబు మా ఇల్లు. చాలా బాగుందండి. దారి బాగాలేదు, చూసుకుని నడవండి. కోటయ్య గారు మహానుభావులు, అరిటాకులో తప్ప అన్నం తినేవారు కాదు. రాదండి. అరే నాకు అది అలవాటే. అరిటాకు లేకపోతే ఆ పూట అసలు అన్నమే ముట్టనం. భోజనం చేసే ముందు కోటయ్య గారు రెండు గ్లాసులు నీళ్లు గటగటా తాగేసేవారు నాయన. మేము అంతేనండి. తాగింది ఎక్కువైతే ఒకసారి భోజనం కూడా చేయమండి. అలా నీళ్లు తాగితే అన్నవాహిక ఆరోగ్యంగా ఉంటుందనేవారు. పుచ్చుకోండి. అంతా కోటయ్య గారి పద్ధతి. అర్థమవుతుంది, అర్థమవుతుంది. మీ రుసులు అభిరుసులు మాకు తెలియవు. ఏంటి లా కొరసగుందా? ఎందుకో అనుకోకుండా వచ్చిన అతిథులు కాబట్టి మీరేమి ఇబ్బంది పడకపోతే. చూడండి, మీరేమి ఇబ్బంది పడద్దు. ఏదుంటే అది పెట్టండి. మా తాతయ్య కోటయ్య గారే వచ్చాడు అనుకోండి, ఆ మహానుభావుడు ఏం తింటే అది పెట్టండి చాలు. అంతే కదా? అయితే సరే నాయన, కోటయ్య గారు తినే పదార్థాలు తీసుకొచ్చి వడ్డించండి. అమ్మో అది మునగాకు పచ్చడి, ఇది పచ్చి కాకరకాయల పచ్చడి, అది వేపాకు పచ్చడి. వేపాకు పచ్చడి? ఇది గన్నేరుపప్పు పచ్చడి అండి. వేపు అరటి పళ్ళతో చేసిన పచ్చడి. పైచ్యానికి చాలా మంచిది. అయితే నాది కూడా తినేరా? ఓ మై డాగ్. మై డాగ్ కాదు, మై గాడ్. నిన్ను అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? అది గుగ్గిళ్ళలో బలాన్ని ఇస్తుంది. అవును, మీరేం చేస్తుంటారు బాబు? అబ్బో ఇటు చాలా చేసేవాడండి. కింద నుంచి పైకి వచ్చిన మనిషి. ఏం చేసేవాడు? ఒకప్పుడు బూట్ పాలిష్ చేసేవాడండి, ఇప్పుడు హెడ్ మాలిష్ చేస్తాడు. సరే మొదలెట్టండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? చనిపోయేదాకా కోటయ్య గారు తీసుకున్న ఆహారం ఇదే, మరి మొదలెట్టండి. ప
పదార్థాలు రుచిగా ఉన్నాయా బాబు? అయ్యో ఎంత రుచిగా ఉన్నాయో, తినకుండా దాచుకోవాలనిపిస్తుంది. అలాగా నాయనా, మరి కాసిన వడ్డించండి. వద్దండి, చెల్లకి చచ్చిపోతాం. మీరు రావడమే మాకు ఆనందం. అమ్మా సావిత్రి, వీళ్ళకి కోటయ్య గారి ఇంట్లో విడి చూపించు. ప్రాబ్లం చేయించరా మావ అంటే చేతికి చక్రం ఇచ్చి ఊరంతా తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి తిరిగి అలసిపోతున్నాను, పొద్దు అయ్యేసరికి నిద్రపోతున్నాను. ఏంటో లైఫ్ ఎప్పుడుకో శోభనం. అబ్బాయి గారు, ఊళ్ళో దిగింది కోటయ్య గారు అసమానమే అంటారా? అయితే ఏంటట, కాకపోతే ఏంటట, ఆడేమన్నా దగ్గరుండి మా శోభనం జరిపిస్తాడా? ఈడేమనండి బాబు, దగ్గరుండి జరిపించడానికి అదేమన్నా జన్మభూమి కార్యక్రమం? కోటయ్య గారు మనవని చూడటానికి లేదా గోదాట్లో స్నానం చేసుద్దామని? మరి మీ ఆయన చేతిలో చేతం ఏంటి? మా ఇద్దరిని కలిపే చక్రబంధం, నువ్వు పదవే. దానికే నా ఒప్పుకోను. కోటయ్య గారు మనోడు వచ్చాడంటే ఆస్తులు కొట్టేయడానికి ఏంటావా? ఈ రోజుల్లో ప్రేమలు గేమలు ఏంట్రా, ఆడొచ్చింది గ్యారంటీగా ఆస్తులు. చక్రపాణి, నా పేరు చక్రపాణి కదా. అవును బాబాయ్, నిర్మలతో కొడుకొచ్చాటగా చూసావా? ఇప్పటికే రెండు సార్లు అయింది, ఇంకా ఎన్ని సార్లు చేసుకుంటారో ఎదవా.